హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైద్యుడిపై బండభూతులతో రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే. కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ బూతులతో రెచ్చిపోయారు. రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఆయన అనుచరులు దాడికి దిగారు. ఓ దశలో ఎమ్మెల్యే వైద్యుడి మాస్క్ను లాగుతూ దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎమ్మెల్యే నానాజీ గతంలో కోరారు. ఇందుకు స్పందించిన ఆర్ఎంసీ అధికారులు ఉన్నతాధికారుల పర్మిషన్ తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీ సాయంత్రం బయట వ్యక్తులు వాలీబాల్ ఆడేందుకు మైదానానికి వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. విషయం స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు దృష్టికి వెళ్లడంతో ఆయన అక్కడికి వచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాతే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉమామహేశ్వరరావుతో పాటు ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, పలువురు వైద్యులతో అక్కడికి వచ్చిన వారు వాగ్వివాదానికి దిగారు. ఇంతలోనే ఈ విషయం ఎమ్మెల్యే నానాజీకి చేరింది. మైదానంలో ఆడనివ్వడం లేదని కొందరు ఎమ్మెల్యే నానాజీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆగ్రహంతో ఆర్ఎంసీ గ్రౌండ్కు వచ్చిన ఎమ్మెల్యే నానాజీ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దురుసుగా ప్రవర్తించారు. బూతులతో రెచ్చిపోయారు. మరోవైపు ఆయన అనుచరులు దాడికి దిగారు. డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జరిగిన దాడిని వైద్య విద్యార్థులతో పాటు ఏపీ డాక్టర్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే నానాజీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే అనుచరులను అరెస్టు చేయాలని, లేదంటే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఓ లేఖను కూడా రాసింది. ఈ ఘటనకు సంబంధించిన వైద్యులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ దాడిని పలువురు దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పంతం నానాజీని బర్తరఫ్ చేసి ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ పవన్ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు పోస్టులు చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన తరువాత ఎమ్మెల్యే నానాజీ స్పందిస్తూ వైద్యులకు క్షమాపణలు చెప్పారు. ఎస్పీ ఆఫీస్ వద్ద మాట్లాడిన ఆయన వైద్య వర్గాన్ని ఉద్దేశించి తాను మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఇలా ఎవరితోనూ ఎప్పుడూ ప్రవర్తించలేదని అన్నారు. దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే నానాజీ బూతుల దండకం వ్యవహారంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఎమ్మెల్యేను మందలించినట్లు సమాచారం.